ఏజెన్సీలో ఆదివాసీలకు డోలి కష్టాలు తప్పడం లేదు. నేటికి సరైన సదుపాయాలు కనీస మౌలిక వస్తువులు లేక ప్రజలు నిత్యం నరకం చూస్తున్నారు. ఇక గర్భిణీ మహిళల పరిస్థితి అయితే మరీ దారుణంగా తయారైంది. రోడ్డు మార్గం కూడా సరిగా లేకపోవడంతో గర్భిణీ మహిళలకు పురిటినొప్పులు వస్తే వారిని ఆసుపత్రికి తరలించడానికి నానా తంటాలు పడాల్సి వస్తుంది. తాజాగా కేరంగి పంచాయతీ పనుకు వలసకు చెందిన ఓ నిండు గర్భిణికి ఆసుపత్రికి తరలించేందుకు గిరిజనులు తీవ్రంగా శ్రమించాల్సి వచ్చింది. డోలి సహాయంతో ఆమెను వాగు దాటించి సుమారు 4 కిలోమీటర్లు దూరంలోనే తీసుకువెళ్లాల్సి వచ్చింది. ఈ అంశానికి సంబంధించి మరింత సమాచారం అందించడానికి మా ప్రతినిధి శ్రీధర్ ఫోన్లలో సిద్ధంగా ఉన్నారు. శ్రీధర్ చెప్పండి, ఎప్పటికీ ఆదివాసీలకు ఆ డోలి కష్టాలు తప్పడం లేదు, ఏజెన్సీ ప్రాంతాల్లో వరదలు పడితే వాళ్ళకి బయటికి రావడానికి కూడా రాకపోకలు అంతరాయం ఏర్పడే పరిస్థితి ఉంది, పూర్తి అప్డేట్స్ ఏంటి రాజేంద్ర? ఏదైతే విజయనగరం జిల్లా పాచిపంట మండలం కేరంగ పంచాయతీ పనుకు వలస గిరిశిఖర గ్రామంలో డోలి కష్టాలు అయితే తప్పలేదని చెప్పాలి. ముఖ్యంగా ఏదైతే గిరిజనులు మొదటి నుంచి కూడా వాళ్ళకి సరైన రోడ్లు సౌకర్యాలు మౌలిక వసతులు లేకపోవడంతో ఇప్పటికే చాలా వరకు గిరిజనులు అయితే మరణించినా తెలియని పరిస్థితిలో ఉన్నారు. తాజాగా పాచిపెంట మండలం సంబంధించినటువంటి ఏదైతే కేరంగ పంచాయతీ పనుసువలస గ్రామంలో బంగారం అనే మహిళకైతే పురిటి నొప్పులు రావడంతో తనకు ఆసుపత్రి అయితే తీసుకువెళ్ళలేని పరిస్థితి దాపురించిందని చెప్పాలి. ముఖ్యంగా ఏదైతే గత 2 రోజుల నుంచి కురుస్తున్న భారీ వర్షాలకు గాను ఏజెన్సీ ప్రాంతంలో గల వాగులు వంకలు అయితే పొంగి పొర్లుతున్నాయి. ఈ నేపథ్యంలోనే ఆ పనుకువలస గ్రామానికి చెందినటువంటి బంగారమ్మ అనే పురుటి నొప్పులు అయితే వచ్చాయి. అయితే హుటాహుటిన హాస్పిటల్ తీసుకెళ్లేందుకు కరెంటు రోడ్డు మార్గం లేదు కదా, ఈలోగా వర్షం విపరీతంగా బోరున వర్షం పడుతుండటంతో అక్కడ రోడ్డు సౌకర్యం లేదు. అలాగే ఉన్న రోడ్డు కాస్త నడిచే మార్గం కూడా పూర్తి స్థాయిలో గండి పడింది. అయితే ఆ గండి పడిన దీని నుంచి డోలీతో ఆ బంగారమ్మ అయితే ఆ గిరిజనులు అయితే మాత్రము అలా డోలీతో మోసుకెళ్లే పరిస్థితి. అయితే ఆ ప్రమాదకరమైనటువంటి పరిస్థితుల్లో నిన్నను కూడా ఆ డోలీతో ఆ మహిళను ఆ పురుటి నొప్పులతో బాధపడిన మహిళను తీసుకొచ్చేటప్పుడు ఏమైనా పట్టు తప్పు ఉంటే మాత్రము ప్రాణాలకే ప్రమాదం అని తెలిసినప్పటికీ కూడా చేసేది ఏమి లేని పరిస్థితిలో గిరిజనులు అయితే మాత్రం దాదాపుగా 4 కిలోమీటర్లు మోసుకుంటూ ఆసుపత్రికి తీసుకువెళ్ళిన పరిస్థితి అయితే వచ్చింది. మొత్తం మీద గిరిజనులు అయితే ఇంత ప్రభుత్వాలు మారిన గిరిజనులకి అయితే తలరాతలు మారలేదని చెప్పేసి గిరిజనులు అయితే ఆందోళన అయితే వ్యక్తం చేస్తున్నాను. నేను జరిగిన సంఘటన తాజాగా ఈరోజు వెలుగులోకి రావడంతో ఈ పరిస్థితి అయితే మనకి స్పష్టంగా కనిపిస్తుంది. మొత్తం మీద ఈ ప్రస్తుతం ఈ గులాబ్ తుఫాన్ ఎఫెక్ట్ ఇప్పటికీ కూడా ఏజెన్సీ ప్రాంతాల్లో వర్షాలు పడుతున్నాయి, అక్కడ ఉన్నటువంటి వాగులు వంకలు పొంగి పొర్లుతున్నాయి. ఈ నేపథ్యంలోనే ఇప్పటికీ కూడా ఆ రోడ్లలో ఎవరికి ఏ జ్వరం వచ్చినా జబ్బు వచ్చినా కూడా ఆ డోలీలే శరణ్యం అని చెప్పేసి గిరిజనులు అయితే వాపోతున్నారు. మరోవైపు ఉత్తపడి వర్షాలు లేకపోయినప్పటికీ కూడా ఆ కనీసం రోడ్డు సౌకర్యాలు లేదు, ఇప్పుడు ఏదైనా పట్టు తప్పు ఉంటే మాత్రం వాళ్ళ ప్రాణాలకే ప్రమాదం అని చెప్పేసి గిరిజనులు అయితే ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం అయితే ఏదైతే పురుటినొప్పులతో బాధపడుతుందో బంగారమ్మ ఆసుపత్రిలో అయితే చికిత్స అయితే పొందుతుంది. మొత్తానికైతే మాత్రం గిరిజనులు అయితే మాత్రం ఈ వ్యవహారంతో పూర్తిగా ఆందోళన చెందుతున్నారు. ఎందుకంటే ప్రస్తుతము ఇప్పుడు వర్షాలు పడుతుండటంతో జ్వరాలు సీజన్ ఇప్పుడు చాలా వరకు ఏంటంటే వైరల్ ఫీవర్స్ అట్లాంటివి వస్తుంటే ఇప్పటికీ కూడా ఆ గ్రామానికి రోడ్లు లేదు సరి కదా. ఇప్పుడు ప్రస్తుతం వర్షాలకు వాగులు వంక పొంగి పొరలతో కనీసం రహదారి గిరిజన ప్రాంతాలకు వెళ్ళలేని పరిస్థితిలో ఉన్నామని చెప్పేసి గిరిజనులు అయితే ఆందోళన చెందుతున్నారు రాజు. రైట్, థ్యాంక్ యూ శ్రీధర్. మొత్తంగా గిరిజన ప్రాంతాల్లో వరదల తాకిడికి దారులు కూడా మొత్తంగా కొట్టుకుపోయి, అయితే ఈ నేపథ్యంలోనే ఆదివాసీలు బయటికి రావాలంటే పూర్తి స్థాయిలో కష్టపడాల్సి వస్తుంది. అయితే ఈ నేపథ్యంలో గిరిజన మహిళలను వాగు దాటించేందుకు ఆదివాసీలు ఎంతో పెద్ద ఎత్తున కృషి చేశారు. ఏజెన్సీ ప్రాంతాల్లో ఇప్పటికీ సరైన రోడ్డు మార్గం లేక నానా కష్టాలు పడుతున్నారు.